టైం నా జీవితంలో ఈ మాట నేను విన్నాను, డబ్బులు మీ డాలర్లు నాకు వద్దు, నాకు బైబిల్ కావాలి అన్న వ్యక్తి ఫస్ట్ టైం నేను వింటున్నాను. కాబట్టి మిమ్మల్ని చూడాలనిపించింది అని చెప్తూ మీ బ్యాగ్ వచ్చింది అని చెప్పి ఆ బ్యాగ్ తీసి ముందు పెట్టాడు. బ్యాగు వచ్చింది, ఈయన వచ్చాడు. చాలా సంతోషం అని నా బ్యాగ్ తీసుకొచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ రేపటి నుంచి నేను ఎక్కడ ఉండబోతున్నాను, ఎవరు చూసుకోబోతున్నాను, నన్ను ఎవరు పోషిస్తారు, ఇవన్నీ ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. అతను నన్ను చూసి ఒక మాట అన్నాడు. అతనికి నా సంగతి ఏం చెప్పలా, ఈ 3 రోజుల సంగతి ఏం చెప్పడా. నా గురించి విన్న తర్వాత ఒక మాట అన్నాడు, మీరేమనుకోకపోతే ఒక రిక్వెస్ట్ చేయొచ్చు అని అడిగాడు. ఏమిటని అడిగాను, మీరేమనుకోకపోతే మీరు వచ్చి మా ఇంట్లో ఉండగలరా అని అడిగాడు. ఏమిటి, మీరేమనుకోకపోతే మీరు మా ఇంట్లో వచ్చి ఉంటారా, ఎంతకాలం అయితే మీరు అమెరికాలో ఉండాలనుకుంటున్నారు అంతకాలం దయచేసి మా ఇంట్లో ఉండండి, మేమే చక్కగా ఉండి పెడతాం మీకు, మా ఇంట్లో పడుకోండి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ నేను తీసుకెళ్తాను, ఏ మందిరాన్ని తీసుకెళ్ళమంటే ఆ మందిరాన్ని తీసుకెళ్తాను, దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి, మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా సరే నాకు ఒక ఫోన్ కాల్ చేయండి, నేనే వచ్చి ఎయిర్పోర్ట్లో మేము రిసీవ్ చేసుకుంటాను, నేనే వచ్చి మా ఇంటికి తీసుకెళ్తాను. ప్రియ సహోదరి సహోదరు, ఆ 3 రోజులు నాకు అక్కడ ఉండనుకుంది, ఆ తర్వాత ఎక్కుంటానో నాకు తెలియదు. దేవుడు ఎయిర్పోర్ట్ నుంచి ఒక మనిషిని ఉన్న చోటకే పంపించాడు, పంపించి అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం నన్ను తీసుకెళ్ళిపోయాడు. దయచేసి వినండి, నాకు రాబోతున్న అవసరం ఏమిటో ఆపదేమిటో నాకంటే తెలిసిన ముందుగా తెలిసిన దేవుడు ఏం చేశాడు, ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఆ ఒక్కరోజుకే కాదు, నేను ఎప్పుడు ఆ పట్టణానికి వెళ్ళినా సరే అతనే వచ్చి నన్ను తీసుకెళ్తాడు ఇంటికి, ఫోన్ చేస్తే చాలు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మన జీవిత ప్రయాణంలో మనం ఎదుర్కోబోతున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ముందుగానే సిద్ధముగా ఉంచిన దేవుడు. మరి ఇంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే ఏం చేయాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి, ఆయన ఆశించినట్టుగా చేయాలి. ఆయన బాధ పెట్టేవి, ఆయనను గాయపరిచేవి, ఆయనను దుఃఖపరిచేవి, ఆయనను ఏడిపించేవి మన జీవితంలో జరగకుండా ఆయన సంతోషపరిచే ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఏ కొదువ ఆయన రానివ్వడు. అవసరము రాక మునిపే, అపాయము రాక మునిపే, ఆపద రాక మునిపే, ఆకలి పుట్టక మునిపే నా అవసరాన్ని తీర్చే దేవుణ్ణి నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అయితే నేనేం చేయాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. యోసేపు మరియా మీరు ఎప్పుడు చూసినా వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేశారు. యవ్వన ప్రాయంలో పరిశుద్ధతను కాపాడుకున్నారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు పరిశుద్ధతను పాడు చేసుకోకండి, మీ యవ్వనాన్ని పాడు చేసుకోకండి, తుచ్ఛమైన నీచమైన అల్పకాల పాప భోగాలకు మీ శరీరాన్ని అమ్మేసుకోకండి, పవిత్రంగా జీవించండి, అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. తమ్ముడు చెల్లే యవ్వన ప్రాయాన్ని సైతానుకు తాకట్టు పెట్టకండి. సహోదరా సహోదరి, నీ భార్యను లేక నీ భర్తను మోసం చేసి తుచ్ఛమైనటువంటి నీచమైన కార్యాలు చేసి దేవుణ్ణి సంతోషపరచడం సాధ్యం కాదు. సహోదరా సహోదరి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అన్యాయం చేసి నువ్వు సంపాదించే సంపాదనలో ఆశీర్వాదము లేదు. నువ్వు చేయాల్సిందల్లా నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, వాక్యానుసారంగా జీవించు. మాటి మాటికి ఏ విషయాల్లో నువ్వు పడిపోతున్నావో ఆ విషయాల్లో నీ తప్పు నువ్వు తెలుసుకో, బలం పొందుకో. ప్రభా ఈ విషయాల్లో మాటి మాటికి పడిపోతున్నానయ్యా, అలా పడిపోకుండా సహాయం చేయి, జారిపోకుండా సహాయం చేయి, పాపానికి లొంగిపోకుండా సహాయం చేయి అని ఆ పాపము పైన జయము పొందుకోవాలి. దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు తీర్మానం తీసుకుంటావా, ప్రభు చిత్తానుసారంగా జీవించాలని ఆశపడుతున్నా, వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నా, పవిత్రంగా యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నా, నా జీవిత ప్రయాణంలో వచ్చే ప్రతి అవసరాన్ని నా దేవుడు ముందుగానే కనిపెట్టి ఆశ్చర్యకరంగా ప్రతి అవసరము తీర్చటం నా కళ్ళారా చూడాలని అనుకుంటున్నా.